ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్నామైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏమి వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 10:14-15 వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన స్వార్థ ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. గ్లోరీ టు గాడ్. రోమన్స్ చాప్టర్ 10:14-15. హౌ దెన్ షల్ దే కాల్ ఆన్ హిమ్ ఇన్ హూమ్ దే హ్యావ్ నాట్ బిలీవ్డ్? హౌ షల్ దే బిలీవ్ ఇన్ హిమ్ ఆఫ్ హూమ్ దే హ్యావ్ నాట్ హర్డ్? అండ్ హౌ షల్ దే హియర్ వితౌట్ ఎ ప్రీచర్? అండ్ హౌ షల్ దే ప్రీచ్ అన్లెస్ దే ఆర్ సెంట్? యాజ్ ఇట్ ఈస్ రిటన్, హౌ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ దోస్ హూ ప్రీచ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్, హూ బ్రింగ్ గ్లాడ్ టైడింగ్స్ ఆఫ్ గుడ్ థింగ్స్. గ్లోరీ టు గాడ్. ఎంత చక్కటి వాక్యాన్ని ఈరోజు మనం వింటున్నాము. ఇదే వాక్యాన్ని మనం యెషయా గ్రంథం 52 కూడా చూస్తాము. చూడండి, ఇక్కడ విశ్వసింపని వారి కోసం ఎలాగ మనం ప్రార్థన చేద్దాము, దేవుడే మాకు వద్దన్న వాళ్ళకి ఎలాగ సువార్తను మనం చదాము. కానీ చూడండి అంటున్నారు, ఎవరు సువార్త చెప్పకపోతే తెలియని వారికి ఎలాగ సువార్త తెలుస్తుంది? ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము. మనల్ని పిలిచిందే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయటానికి, దేవుని మార్గంలో మనము పరిశుద్ధ ఫలాలు, నీతి ఫలాలు, ఆత్మీయ ఫలాలు ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న దానిని, దేవుడు మనకిచ్చిన యొక్క పనిని మనం మర్చిపోయి మన సంతోషాలతో, మన ఆనందంతో ప్రపంచంలో దేవుణ్ణి ఎరిగి కూడా సత్యస్వార్థను ప్రకటించకుండా ఉంటే నువ్వు బాధ్యుడివి అని చెబుతా ఉన్నారు. దేవుడు నీకు స్వార్థనిచ్చారు. స్వార్థని ప్రకటించే పాదాలు ఎంతో సుందరమైనవంట. మరి నీ పాదాలు ఈ రోజున ఎటువైపు నడుస్తూ ఉన్నాయి? దేవుని సువార్త చెప్పేందుకు మనం వెళ్తున్నామా? తెలియని వారికి మనం తెలియజేస్తున్నామా? ఆదరణ కలిగిస్తున్నామా? ప్రేమను చూపిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మనుషుల్ని ప్రేమిస్తున్నామా? దేవుణ్ణిలో మనం కార్యాలు చేస్తున్నామా? దయచేసి వాక్యం వింటున్న మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. యేసయ్య మనల్ని మహాకృపలో ఆయన మనల్ని ఎన్నుకున్నారు. ఆయన కార్యాలు మనం చేయటానికి ఆయన దాసులుగా ఆయన మనల్ని ఎన్నుకున్నారు. ఆ బర్డన్, ఆ బాధ్యత, ఆ బరువు మన హృదయంలో ఉండాలి. నశించే వారిని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చారు. నిన్ను నన్ను రక్షించుకున్నారు. ఇంకా ఎంతో మందిని రక్షించాల్సిన బాధ్యత దేవుడు మనకిచ్చారు. ఎఫీసీల పత్రిక 2:1, అలాగే యోహాన్ సువార్త 3:18 చూడండి, మనం మరణించి ఉన్న వారిని దేవుడు తిరిగి జీవింపజేసుకున్నారు. జీవింపజేసింది ఎందుకు? నీ ఆనందాలు, నీ భోగాలు, నీ సౌకర్యాలు, నీ ఆనందంలో నువ్వు జీవించడానికి కాదు, కానీ ఇతరులకు కూడా సహాయం చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నారు. దేవుని ప్రేమను ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నారు. చాలామందికి సువార్త చెప్పినప్పుడు చాలాసార్లు మేము వింటూ ఉంటాము, అన్ని మార్గాలు ఒకే వైపు వెళ్తాయి, అంతేగాని ఒక్క యేసు ప్రభునే దేవుడిగా నమ్ముకుంటే ఎందుకు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తారని ఆర్గ్యూ చేస్తారు. కానీ ఇక్కడ యేసయ్య అంటున్నారు, అన్ని మార్గాలు ఒకే వైపు వెళ్తే యేసయ్య ఆయనేమన్నారంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎందుకన్నారు? ఆయన దేవుడయ్యుండి ఈ భూమి మీదకు వచ్చి నిన్ను నన్ను రక్షించుకుంటానికి ఆయన మరణించి తిరిగి లేచి ఈ రోజున ఆ యొక్క సువార్తను చెప్పే బాధ్యతను మనకిచ్చారు. సో ప్రపంచంలో ఎవరైనా కానీ ఇతరుల కోసం, పాపుల కోసం ఎవరైనా చనిపోయారా? స్నేహితులు ఎవరైనా మన కోసం చనిపోతారా? లేకపోతే మన తల్లిదండ్రులైనా మన కోసం చనిపోతారా? ఎలాంటి క్యాన్సర్ వ్యాధితో చచ్చిపోయినా, ఎలాంటి బాధతో పిల్లలు చచ్చిపోయినా, తల్లిదండ్రులు చచ్చిపోయినా కానీ మనం ప్రార్థన కూటం పెట్టుకుంటాము, లేకపోతే మనము వాళ్ళని గురించి జ్ఞాపక కూటాలు మనం పెట్టుకుంటాం, అంతేగాని ఒకరి కోసం అవి చనిపోయింది ఎక్కడా లేరు. కానీ ఇక్కడ దేవాది దేవుడిని యేసయ్య మనందరి కోసం చనిపోయారు. చనిపోయినా మార్గాన్ని ఆయన మనకి తెరిచి ఈ మార్గంలో, సత్య మార్గంలో మనం నడుచుకుంటే దేవుని రాజ్యానికి చేరుకుంటామని దేవుడు మనకి చూపించారు. చూడండి, అలాగే అంటా ఉన్నారు, కన్క్లూజన్ మనకి ఇక్కడ చెప్తుంది ఏంటంటే, 2 కొరింథీయులు 5:17 మనల్ని దేవునితో సమాధాన పరిచారు. ఆ సమాధాన పరిచర్యను మనకిచ్చారు. మన పని ఏంటి ఇప్పుడు? ఇతరులకి ఆ యొక్క దేవునితో సమాధాన పరచడం. అలాగే చూడండి, జీసస్ ఈజ్ అవర్ సేవియర్. దెర్ ఇస్ నో అదర్ నేమ్ టు బి సేవ్డ్. మనం రక్షింపబడాలంటే వేరొక నామం ఏమీ లేదు. పరలోక రాజ్యం కానీ, భూమి మీద కానీ, భూమి కిందన్న సమస్తలో యేసయ్య నామము ద్వారానే, యేసయ్య ద్వారానే మనం రక్షింపబడతామని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. సో చూడండి, మనం ఏం చెప్పాలి? సువార్త ఏం చెప్పాలి? ఏంటి సువార్త? ఏంటి ఎలాగ చెబుతామంటే, చూడండి, సువార్త ఇస్ ఆల్మైటీ గాడ్ ఈజ్ బాండ్ ఆన్ దిస్ ఎర్త్.
సృష్టికర్త ఈ భూమి మీద జన్మించారు, పాపం లేకుండా జీవించారు. అలాగే ఆయన నేచర్, ఆయన స్వభావం ఎలా ఉందంటే ప్రేమించే స్వభావము, నిస్వార్థమైన ప్రేమను ప్రకటించారు, చూపించారు. అలాగే ఆయన ప్రతి పాపాన్ని ఆయన మోసి సిలువలో మరణించారు. తిరిగి మరణం కూడా ఆయన్ని ముట్టుకోలేకపోయింది, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన తిరిగి పునరుద్ధాన శక్తితో ఆయన లేచారు. లేచి ఈరోజున నీ కోసం నా కోసం మధ్యవర్తిగా ప్రార్థన చేస్తున్నారు, మళ్ళా తిరిగి రాబోతున్నారు. దిస్ ఈస్ ద గాస్పుల్ ఆఫ్ క్రైస్ట్, దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ టు ద వరల్డ్. ఇది దేవుని సువార్తగా ఉంది. చూడండి, 9వ అధ్యాయం చూస్తూ ఉంటుంటే, అలాగే 10వ అధ్యాయంలో మనకు కొన్ని వచనాలు చూస్తుంటే, ఇజ్రాయెల్ హ్యాస్ రిజెక్టెడ్, వారు దేవుని నిరాకరించారు. ఈరోజున నువ్వు నేను దేవుని అంగీకరించి పరలోక రాజ్యానికి వారసులుగా మనం ఉన్నాము. దేవుని యొక్క జీవగ్రంథంలో మన పేర్లు వ్రాయబడి ఆయన మెడలో మనల్ని హారంగా ధరిస్తూ ఉన్నారు. ఈరోజున వాక్యం చెబుతున్న నన్ను చూసి దేవుడు ఎంతో సంతోషపడుతున్నారు. ఆయన్ని జ్ఞాపకం చేసుకున్న బిడ్డల్ని మలాకి 3:16 అంటారు, ఆయన మెడలో మాలగా మనల్ని ధరిస్తున్నారు అని అన్నారు. దేవునికి స్తోత్రాలు. సీడ్ ఆఫ్ ఫెయిత్, మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్, ఆవగింజంత విశ్వాసము పర్వతాలని కదిలిస్తుంది. యేసయ్యలో విశ్వాసం ఉన్నవారిని యేసయ్య మన ముందు నడుస్తూ ప్రతి పర్వతాన్ని చదును చేసి నీలో శక్తినిచ్చి నిన్ను దేవుని రాజ్యంలో నడిచే బిడ్డగా దేవుడు మనతో ఉన్నారు. అలాగే చూడండి, ఆయన అన్నారు మత్తయి సువార్త 28:18-20 మనకు చూస్తే, మహా అగ్నిని మనకిచ్చారు, గో అండ్ ప్రీచ్ ద వరల్డ్ అండ్ బ్యాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్. లాస్ట్లో ఏమన్నారు, లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్, సదాకాలము నేను మీతో ఉంటాను అని ఆయన వాగ్దానం చేశారు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనతో సదాకాలం మనలో జీవించి ఉన్న దేవుడు మనతో ఉన్నారు. లెట్ అస్ గో అండ్ గివ్ దిస్ గాస్పుల్ గుడ్ న్యూస్ టు దిస్ పెరిషింగ్ పీపుల్, నశించే వారికి మంచి వార్తను మనం ఇద్దాము, దేవుని రక్షణలోకి వారిని తీసుకొని వద్దాము. ఈ కృప, ఈ సమాధానం మనందరికి ఇవ్వాలని, మన పాదాలు సుందరమైన పాదాలుగా, మనం వేసే ప్రతి అడుగు కూడా దేవుని కోసం సేవ చేసే బిడ్డలుగా, దేవుని సమాధానాన్ని క్యారీ చేసే బిడ్డలుగా దేవుని పాదాల దగ్గర మనం వేడుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలనైనా. అవునైనా, మా పాదాలనైనా ప్రభా, గాస్పుల్ ఆఫ్ షూస్ లార్డ్ ఫాదర్ గాడ్, ఈ సుందరమైన పాదాలనైనా మీ సువార్తను మేము ప్రకటించడానికినైనా, సమాధానపరచడానికినైనా, సమాధాన పరిచర్య చేయటానికినైనా, అలాగే మీరే పర్ఫెక్ట్ పీస్నైనా ప్రభా, యెషయాగ్రంథం 26:3 మీరు చెప్పిన ప్రకారంగా తండ్రి, సంపూర్ణ శాంతి కేవలం మీ వద్ద నుంచే వస్తుందయ్యా. అయ్యా, దాన్ని డబ్బుతో మేము కొనుక్కోలేమునైనా, లేకపోతే మా నీతితో కానీ ఏది కూడా మాకు సాధ్యం కాదునైనా, కేవలమునైనా మా హృదయంలో సమాధానంగా సంతోషంగా ఉండాలంటే ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని వాగ్దానం చేసిందేవా. ఇదిగో నైనా ఎంత మంది బిడ్డలైతేనైనా ప్రభా, భారంతో తండ్రి, దిగులతో తండ్రి, వేదంతో తండ్రి, సమస్యలతో తండ్రి, వ్యాధులతో తండ్రి ప్రభా, ఎవరూ లేక తండ్రి, ఒంటరితనంతో తండ్రి, చెడు అలవాట్లతో తండ్రి, తండ్రి అలాగే తండ్రి మీకు దూరంగా తండ్రి ఏ వైపు వెళ్లాలో తెలియకుండా ఉన్న బిడ్డల్ని ఈ రోజున మీరు కనికరించండి అయ్యా, సువార్తను వారి దగ్గరికి చేర్చండి నాయనా ప్రభా. ఆ బిడ్డల మీద మీ వెలుగును ప్రకాశింపజేసిన అయినా ప్రభా, బిడ్డలందరూ నాయన మీ నిత్య జీవులకు ప్రవేశించడానికి, అలాగే మీ సమాధానాన్ని పొందడానికి మీరు సహాయం చేసిన అయినా, మీ నిండైన ఆశీర్వాదాన్ని మా మీద, మా కుటుంబాల మీద కుమ్మరించిన అయినా ప్రభా, బిడ్డలందరినీ దీవించి నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.